పరీక్ష పెట్టాడు నాకు. ఇప్పుడు ఒక పక్క ఇటు పక్క ఏమన్నా ఒక మంత్రం పెట్టాడు, రైట్ లెఫ్ట్ ఏమన్నా ఒక మంత్రం పెట్టాడు. వీళ్ళకి గెలిస్తే బాగానే ఉంటుంది, గెలకపోతే వాసు ఓడిచ్చాడు నాయన అంటే వాసు ఏదో పెట్టాడు ఫిట్టింగ్ అని. నేనైతే నా జీవితంలో ఒకవేళ వాళ్ళని ఏమైనా చేయాలనుకుంటే పార్టీ బయటికి పోయి చేస్తాను కానీ పార్టీలో ఉండి చేయాలనుకుంటే చేసుకుంటాను. ఎప్పుడు రాజశేఖర గారు ఒకటే చెప్పారు, పార్టీలో ఉండి ద్రోహం చేస్తే అది అంటారు కదా తల్లికి తల్లిపాలు, అది అది గుర్తుపెట్టండి. పార్టీ అనేది మనం ఏదో బయట ఒకటి లోపల ఒకటి అనుకుంటున్నారేమో, నా గుండెల నిండా గుండెల నుంచి వచ్చే మాటలు అయ్యి, అంతేగాని ఎప్పుడు కూడా అట్లాంటి కార్యక్రమం చేయను. నాయకులు కార్యకర్త కోసమే పనిచేశాను తప్ప నేను మనకు ఎక్కడ కూడా ఒక పదవుల కోసం అనేది ఎప్పుడు కూడా మనం ఆశించింది లేదు. నాకు ఎంత ఇబ్బంది అయినా కానీ నాయకుల కార్యకర్త కోసం పోరాటం చేస్తాను, చేస్తాను, చేస్తూనే ఉంటానని కూడా తెలియజేసుకుంటానన్నా. ఇలాగ మన మన అభ్యర్థి మంత్రిని పక్కన పెడదాం లేదు, మన అభ్యర్థి కొండెప్పి సురేష్ గారు కొండెప్పి నియోజకవర్గం తెలుగుదేశం పంచుకోవటానని మాట్లాడాడు. అది బయటకు నేను ఏకీభవించాను ఆ విషయంలో, ఎందుకంటే మనం గతంలో ఎన్నోసార్లు గెలిచాం. పోయినసారి ఏంటంటే విభేదాలు నాయకుల వల్ల విభేదాలు జరిగి ఓడిపోయాం తప్ప కార్యకర్తల్లో మరి ఓటర్లో ఏం తేడా లేదు. మనం నాయకులు మనం పోరాటం మనం పదవుల కోసం లేకపోతే ఆడిపోయాడు ఏకపోయాడు అని చెప్పి ఈ పోరాటం చూసి చేయొచ్చు తప్ప వేరేదేం లేదు. ఖచ్చితంగా కూడా కొన్ని వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది, దానికి కొన్ని మటు ఏమాత్రం సందేహం లేదు.